గ్రామ చోడవరం డివిజన్ రాజబొమ్మంగి మండలం చిక్లింత గ్రామ పంచాయతీ దుర్గానగర్ లో 2 సంవత్సరాల క్రితం నిర్మించిన బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ సిగ్నల్స్ పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొన్ని సంవత్సరాల క్రితం జడ్డంగిలో నిర్మించిన బిఎస్ఎన్ఎల్ టవర్తో మారుమూల ప్రాంతాలకు సుమారు 4-15 కిలోమీటర్ల దూరంలో కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ సిగ్నల్స్ అంది ఆయా ప్రాంతాల్లో పనిచేయడంతో అక్కడ గిరిజన ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సమాచారం బయటకు వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జడ్డంగి సెల్ టవర్ను అనుసంధానం చేసుకుని జడ్డంగి టవర్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంగా ఉన్న దుర్గానగర్లో మరో బిఎస్ఎన్ఎల్ టవర్ను ఏర్పాటు చేశారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు టవర్ నిర్మించడంతో అక్కడ గిరిజన ప్రజలు మరింత ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 2 నెలల వరకు బాగానే అంతర్జాతీయ సేవలు, సమాచార సాంకేతిక వ్యవస్థ బాగానే పనిచేసింది. ఇక 3వ నెల నుండి మొదలు అంతర్జాతీయ సేవలు పూర్తిగా పనిచేయడం మానేశాయని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సేవలు పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఇప్పుడు సెల్ ఫోన్స్ కూడా పనిచేయడం లేదని వారు జయాంధ్ర టీవీ న్యూస్ ప్రతినిధి ముందు వాపోయారు. ఎన్నిసార్లు ఏలేశ్వరం బిఎస్ఎన్ఎల్ సంస్థ వారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, ఇప్పటికైనా ఈ సమస్యను జిల్లా స్థాయి బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులకు చొరవ తీసుకుని త్వరగా పరిష్కరించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. మా తూర్పుగోదావరి జిల్లా రాజవంశి మండలం అమీనాబాద్ గ్రామ కాపులు వస్తున్నాం అండి. ఇక్కడ మాకు సమస్య ఏంటంటే, జడ్డింగ్ గ్రామంలో గత ముందు టవర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారండి. అప్పుడు మాకు సేవలు అనేవి చాలా పర్ఫెక్ట్గా సుమారు 12 కిలోమీటర్ల దూరం వరకు కూడా బాగా పనిచేసేదండి. దాన్ని ఆనుకొని వేరే టవర్ అంటే దుర్గానగరంలో ఒక టవర్ అనేది నిర్మించారండి. ఇది వేసిన 2 నెలల వరకు మాకు సిగ్నల్ అనేది చాలా బాగా ఉండేది. తర్వాత అయితే మాత్రం ఫోను నెట్వర్క్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నెట్ పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఫోన్ కాల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అర్జెంట్ అయితే ఫోన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అన్ని గ్రామాల వారు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారండి. ఈ టవర్ వల్ల అసలు మాకైతే ప్రజెంట్ అయితే ప్రస్తుతం యూజ్ అనిపించలేదు. గత ముందు జడ్డింగ్ టవర్ సేవలు ఉన్నప్పుడే మాకు చాలా బాగా పనిచేసిందండి. ఈ సమస్య గురించి కొంచెం అధికారులు కొంచెం స్పందిస్తారని కోరుకుంటున్నాం.